అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలో 5వ వార్డులో ఉన్నామండి. ఈ 5వ వార్డులో మనకి మనం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పురపాలక సంఘం పట్టణాభివృద్ధి శాఖ 14-15వ ఆర్థిక ప్రణాళిక సంఘం నిధుల నుండి దాదాపు 1,12,78,000 రూపాయలు డబ్బులు వీక్షించి ఆధునిక టెక్నాలజీతో అందుబాటులో ఉండే విధంగా కదిరి పట్టణంలోనే నాకు తెలిసి మొట్టమొదటిసారిగా అనుకుంటా ఈ యొక్క రోడ్లు అనేటువంటిది అభివృద్ధిలో భాగంగా ఈ యొక్క రోడ్లు చాలా ఆధునిక సౌకర్యవంతంగా ఉన్నటువంటి కల్పించినటువంటి ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే కదిరి శాసనసభ్యులు పెడబల్లి వెంకటేష్ సిద్ధారెడ్డి గారి యొక్క చొరవతో, శ్రీమతి చైర్పర్సన్ పరికి నజీమునీసా గారు, అలాగే ఈ సంబంధిత 5వ వార్డు కౌన్సిలర్ గారు కేవీ రజితమ్మ గారు, వీరి యొక్క సహసహకారులతో వార్డు కౌన్సిలర్ గారు యొక్క వార్డు నందు ఆధునిక ఇప్పుడు ఎలాంటి టెక్నాలజీ పెరిగింది, పట్టణ అభివృద్ధి పెరిగింది, ఏదైతే కార్పొరేషన్ స్థాయిలో అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన విధానం, ఆ స్థాయిలో అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన విధానంతో రోడ్లు వెడల్పు ఉంటే ఆరోగ్యకరంగా ఉల్లాసంగా ప్రతి ఒక్కరూ ఉండొచ్చు అనేటువంటి సంకల్పంతో ఆధునిక టెక్నాలజీతో ఈ యొక్క కాలువలు డ్రైనేజీ వ్యవస్థ అయితేనేమి రోడ్లు అయితేనేమి అభివృద్ధి చేశారు. దీనికి అంతా సహకరించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు తమ సిబ్బంది, అలాగే కదిరిలో ఉన్నటువంటి యావత్ కౌన్సిలర్లు కూడా ఇలాగే కదిరి ప్రాంతం అంతా అభివృద్ధి జరగాలని ఆశిస్తున్నాం. ఈరోజు మనం ఒకసారి ఈ యొక్క 5వ వార్డులో మనం ఒకసారి గమనిస్తే ఈ యొక్క వార్డులో మనం చూడొచ్చండి, దాదాపు ఈ యొక్క రోడ్లు వెడల్పులో భాగంగా రోడ్లు విశాలంగా ఉండాలనేటువంటి ఆలోచన విధానంతో మంచి టెక్నాలజీతో దాదాపు ఈ రోడ్లు మనం చూస్తున్నాం. మంచి వాతావరణంలో ఈ యొక్క రోడ్లు వేసినటువంటిది, ఇక్కడ ఉన్నటువంటి హౌసెస్లో ఉన్నటువంటి ఉన్నామండి. ఈ యొక్క 5వ వార్డు నందు అభివృద్ధి పనులు కదిరి మున్సిపాలిటీ పరిధిలో 5వ వార్డులో అభివృద్ధి పనులు శరవేగంగా జరిగాయి. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం రోడ్లు అనేటువంటివి చాలా కదిరిలో నాకు తెలిసి కదిరి మున్సిపాలిటీ 36 వార్డులలో ఇంత వెడల్పుతో ఈ విధంగా రోడ్లు వేయడం ఈ యొక్క రోడ్డే అనుకుంటాను మొట్టమొదటిగా. ఇలాగే కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి 36 వార్డులలో కూడా ఇక రోడ్లు అందుబాటులో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఈ యొక్క కదిరి మున్సిపాలిటీలో ఉన్నటువంటి కుటుంబీకులు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి యావత్ ప్రజానికానికి కూడా ఈ విధంగానే రావాలని ఆశిస్తున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వార్డులో కూడా ఇలాగే ఆచరణకు నేర్చుకోవాలనేటువంటిది మనం తెలియజేస్తున్నాం. ఈ విధంగా ఆధునికంగా దాదాపు కార్పొరేషన్ స్థాయిలో మనకు తెలిసి అనంతపూర్, కడప, నెల్లూరు తదితర ప్రాంతాల్లో, అలాగే మనం కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మన జిల్లాలో పుట్టపర్తి కావచ్చు, తాడిపత్రి కావచ్చు, హిందూపూర్ కావచ్చు, ధర్మవరం కావచ్చు, ఇలాంటి పట్టణాల్లో కూడా ఈ విధంగా రోడ్లు ఉంటాయి. ఈ విధంగా ఆ విధంగానే కదిరిలో కూడా ఈ యొక్క రోడ్డుకి వేయడానికి కదిరి మున్సిపాలిటీలో 14-15వ ఆర్థిక సంఘం నిధులతో దాదాపు 1,12,78,000 రూపాయలు డబ్బుతో ఈ యొక్క మున్సిపాలిటీ అభివృద్ధి జరగాలి. కదిరి పట్టణంలో యావత్ మున్సిపాలిటీ కూడా బాగుండాలనేటువంటి ఆలోచన విధానంతో మొట్టమొదటిసారిగా ఈ 5వ వార్డులో వేసినటువంటి ఈ రోడ్లు మనం ఒకసారి చూడొచ్చు. 5వ వార్డులో చాలా విశాలవంతంగా రోడ్లు కూడా గతంలో ఈ విధంగానే కదిరి ప్రాంతంలో అంతా ఉంటే బాగుంటుందని కదిరి ప్రజానీకం కూడా
హర్షిస్తున్నారు, ఆనందిస్తున్నారు. ఈ విధంగా ఉంటే బాగుంటుందని, ప్రతి ఒక్క చోట ఈ విధంగానే ఉండాలని కదిరి ప్రజానీకం కోరిక. ఈ విధంగానే కదిరి 36 వార్డులలో ఏర్పాటు చేస్తారని, చేయగలరని కదిరి ప్రజానీకం ఆశిస్తున్నారు. ఈ రోడ్లు ఒకసారి మనం చూడొచ్చండి ఎంత బాగున్నాయో, ఈ యొక్క వార్డు ప్రజలకి ఎంత మంచి రోడ్లు, ఈ యొక్క రోడ్లు కూడా దాదాపు ఒక 18 అడుగులు వెడల్పుతో కనిపిస్తున్నటువంటి పరిస్థితులు. ఈ యొక్క రోడ్లు కూడా చాలా నాణ్యతగా వర్క్ కూడా జరిగినటువంటిది మనం ఒకసారి గమనించవచ్చు. కదిరి పట్టణంలో కూడా ఈ విధంగానే యావత్ మున్సిపాలిటీ అభివృద్ధి జరుగుతుంది, జరగాలి, చెయ్యాలి. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కూడా కదిరి ప్రాంతానికి అభివృద్ధిలో భాగంగా కదిరి మున్సిపాలిటీకి ఇంకా నిధులు కేటాయించాలని, ఆ నిధులు తీసుకురావడానికి కదిరి శాసనసభ్యులు గారు కూడా చొరవ చూపాలి. అలాగే కదిరి డివిజన్ అంటే డివిజన్ పార్లమెంటు స్థాయిలో ఎంపీ గారు కూడా కదిరి అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని, సంబంధిత రాష్ట్ర మంత్రివర్యులు మలగుండి శంకరనారాయణ గారు, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ వచ్చా సత్యనారాయణ గారు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి కదిరి పట్టణ అభివృద్ధికి తోడ్పాటును అందియాలని యూనిస్ ద్వారా, కదిరి ప్రయాణికం ద్వారా కోరుకుంటున్నాం.